రోడ్డు మరమ్మతులు చేపట్టాలంటూ బీజేపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే నాగిరెడ్డి. వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి కనిపించడం లేదని బీజేపీ నేతల మండిపాటు. बीजेपी राष्ट्र अध्यक्षुलु सोमु वीर्राजु पिलुपु मेरकु गाजुवाक नियोजकवर्ग कन्वीनर डाक्टर करणम रेड्डी नरसिंगराव आध्वर्यंलो मुनिसिपल आफीस रोड जंग जंक्षन लो अद्वानंगा गतकुलु पड़िन रोड वद्द धर्ना निर्वहिंचारु. अनंतरं पोलीस स्टेशन सिग्नल गुंडा मुनिसिपल आफीस कु वेल्ली रोड मरम्मतुलु वेंटने चेपट्टालनि अधिकारुलकु विनति पत्रं अंदजेशारु. ఈ సందర్భంగా కేఎన్ఆర్ మాట్లాడుతూ గత ప్రభుత్వం లాగే ఈ వైసీపీ ప్రభుత్వంలో కూడా ఎక్కడ అభివృద్ధి కనిపించడం లేదని గాజువాకలో రోడ్డుల పరిస్థితి చాలా అద్వానంగా ఉన్నాయని ఆరోపించారు. కావున ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ అభ్యర్థులు సర్సపల్లి నూకరాజు, ఇంద్రసేనారెడ్డి, సోంబాబు, దాడి నూకరాజు, కో కన్వీనర్లు గూటూరు శంకర్రావు, నాగేశ్వరరావు, సీనియర్ నాయకులు బాటా శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు మన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోమవీర్రాజు గారి పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఏవైతే ఈ రోడ్లన్నీ గతకలమయ్యాయి, రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు, దీనిపైన ఆయా నియోజకవర్గాల్లో ఆయా ప్రాంతాల్లో బీజేపీ నాయకులంతా కలిసి ధర్నా నిర్వహించమని మన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోమవీర్రాజు గారి పిలుపు మేరకు గాజువాక నియోజకవర్గం 100 ఫీట్ రోడ్లో గల మన జగ్గు జంక్షన్ లో అక్కడ రోడ్లన్నీ మన కురిసిన వర్షాలకు గతకలమయ్యాయి. ఎన్నిసార్లు చెప్పినా సరే అధికారులు పట్టించుకోవట్లేదు. మరి రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి కాబట్టి జీవీఎంసీ అధికారులు, అదే విధంగా ఎమ్మెల్యే గారు, మరి మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వం, సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే ఈ రోడ్లన్నీ మరి మరమ్మతులు చేయాలి. ప్రజలు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. రాత్రిపూట ఈ గతకల్లో తెలియని వాళ్ళు వచ్చి ప్రమాదాలకు గురవుతున్నారు. కొన్ని చోట్ల ఇప్పటికీ కూడా నీరు అలాగనే ఉంది. ఆ నీటిని వెంటనే తొలగించాలి. ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ తరపు నుంచి మేమంతా గాజువాక నాయకులు బాటా శ్రీనివాస్ గారు, మా కార్పొరేట్ అభ్యర్థులు సిరిసిల్లి నోకరాజు గారు, దాడి నోకరాజు గారు, జిల్లా వైస్ ప్రెసిడెంట్ మన గోల్ శంకర్రావు గారు, ఇంద్రసేనారెడ్డి గారు, డాక్టర్ గొర్రెలు సత్యనారాయణ గారు, డాక్టర్ శేషప్రసాద్ గారు, మహిళా మోర్చా తరపు నుంచి వారి ధన్యవాదాలు. ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కురిసిన వర్షాలకి రాష్ట్రం మొత్తం రోడ్లు గుంతలమయమయ్యి విపరీతమైన గోతులతోటి ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు గురవుతున్నారని ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా రాష్ట్ర ప్రభుత్వానికి చెవిటేడు ముందు శంఖం వదిలినట్టుగా వింటుంది. కానీ ప్రజలకి ఏమాత్రం సేవ చేసే ఉద్దేశం వీళ్ళిద్దరికీ లేదు. ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏ విధమైన అవలంబించిందో ఈరోజు వైఎస్ఆర్ ప్రభుత్వం అదే విధంగా ఉంది. దీనికి తీవ్రంగా భారతీయ జనతా పార్టీ ఖండిస్తూ ప్రజలకి త్వరగా ఈ రోడ్లు మరమ్మతులు ఇమీడియట్గా చేసి రోడ్లు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇబ్బందులను తొలగించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. పెదకంచాడ దుర్గావాణిపాలెం శ్రీ 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 గౌరీ పరమేశ్వరుల దేవాలయానికి పునర్నిర్మాణం, గోపురమునకు శిరస్సు పూజ, వాస్తు పూజ కార్యక్రమాలను ఆలయ కమిటీ అధ్యక్షులు గంచాడ గురుమూర్తి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విశాఖ స్టీల్ ప్లాంట్ ఫైనాన్స్ డైరెక్టర్ వారణాసి వెంకట వేణుగోపాలరావు గంచాడ గురుమూర్తి దంపతులు విచ్చేసి వారి చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కార్తీక మాసంలో ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం తమ అదృష్టమని, త్వరితగతన ఆలయ నిర్మాణం పూర్తి చేస్తామని నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ఎల్లబెల్లి వెంకట్రావు, కోశాధికారి పెదపూడి రాము, మార్తపూడి పరదేశి, వైసీపీ గాజువాక ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి, మాజీ శాసనసభ్యులు తిప్పల గురుమూర్తి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరి నూతన పునర్నిర్మాణ ఆలయ నిర్మాణం కొరకు ఈరోజు వరకు నిర్మాణమైనటువంటి 27 అడుగులు గుడి నిర్మాణం పూర్తి అయ్యింది. మరి ఈరోజు పైన కప్పు వేసి శిరసు పూజ కార్యక్రమం అనేది ఈరోజు జరగడం అనేది జరిగింది. పెద్దల ఆశీర్వాదంతో మరి ఆ రోజు శంకుస్థాపన చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు మా స్టీల్ ప్లాంట్ ఫైనాన్స్ డైరెక్టర్ అయినటువంటి
వేణుగోపాలరావు గారు దంపతుల చేతుల మీదుగా గుడి శంకుస్థాపన కావడం మరి సంవత్సర కాలంలోనే ఈ గుడి నిర్మాణం 80% పూర్తయింది తత్మం మిగిలిన బ్యాలెన్స్ అయితే మనకి మండపం ఒకటి ఉంది గుడి నిర్మాణం కూడా ఇంకా 20% ఉంది మరి ఆ మండప నిర్మాణం కూడా తొందరగా అయినట్లయితే మళ్ళీ అతని చేతుల మీదకే ఈ గుడిని ప్రారంభోత్సవం కూడా ప్రజలు వేణుగోపాలరావు గారి చేతుల మీదుగా చేయాలనేట ఒక ఆలోచనతో ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలు కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రజలు కానివ్వండి మరి ఇక్కడికి ఇచ్చేసినటువంటి భక్తులు ప్రతి వారం కూడా సుమారు ఏది లేకుండా కార్తీక మాసం కానీ మామూలు టైంలో కానీ ఎప్పుడూ కూడా సుమారు 3000 మందికి పైగా ఈ కార్యక్రమం ఇక్కడికి భక్తులు వస్తూ ఉంటారు మరి ఈ ఆలయంలో చాలా ప్రసిద్ధి గాంచినటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆలయం ఇది మరి ఆ ప్రాంతాన్ని సందర్శించుకున్నటువంటి తరుణంలో మరి ఈ ఆలయం నిర్మించుకోవడం మరి ఈ ఆలయాన్ని ఇంకా ముందు ముందుకు తొందరగా పూర్తి కావాలనేట ఒక ఆలోచనతో పెద్దలు అందరూ కూడా మా అందరూ ముక్త కంఠంతో ఎదురు చూస్తున్నారు దానిలో భాగంగానే పెద్దలు వేణుగోపాలరావు గారు సార్ చేతుల మీదుగా మళ్ళీ తిరిగి మేము పునర్నిర్మాణంలో ప్రారంభించాలని చెప్పేసి ఆలోచనతో అందరం కూడా అనుకుంటాం తెలియజేస్తూ మరి పెద్దలు సార్ మాట్లాడేది విశాఖ కేజీహెచ్ ఓపీ గేట్ ఎదురుగా శ్రీనివాస ఛాంబర్స్ రూమ్ నెంబర్ 209 వేద గణేష్ రోబోటిక్ బేరియాట్రిక్ గ్యాస్ట్రో సర్జరీ క్లినిక్ సెంటర్ను నూతనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్ర మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ పివి సుధాకర్ విచ్చేసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎండీ గోర్తి గణేష్ మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత యాంత్రిక సమాజంలో అతి ఎక్కువ మందికి శరీర బరువు ఉదరకోశ వ్యాధులు ఎక్కువగా ఉన్నాయని ఈ రుగ్మతలను రోబోటిక్ బేరియాట్రిక్ అండ్ గ్యాస్ట్రో సర్జరీ ద్వారా త్వరితగతిన నయం చేయొచ్చని తెలిపారు. వైజాగ్లో ఈ క్లినిక్ను ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని నెలకి 3 సార్లు శుక్ర శని ఆదివారాల్లో అందుబాటులో ఉంటానని ఆయన తెలిపారు. నా పేరు గుర్తి గణేష్. నేను రోబోటిక్ లెపరోస్కోపిక్ బేరియాట్రిక్ అండ్ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సర్జన్. పేరు గుర్తి గణేష్. నేను రోబోటిక్ లెప్రోస్కోపిక్ బేరియాట్రిక్ అండ్ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సర్జన్. నేను గుంటూరు వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ ఎంఎస్ పూర్తి చేశాక యూకే యుఎస్లో 10 సంవత్సరాలకు పైగా శిక్షణ తీసుకుని వచ్చాను. బేరియాట్రిక్ సర్జరీ రోబోటిక్ సర్జరీలో నేను యూకే యుఎస్లో ఫెలోషిప్ చేశాను. మినిమల్ యాక్సెస్ సర్జరీలో నేను ఇండియాలో కూడా ఫెలోషిప్ చేశాను. దాంతోపాటు మెంబర్షిప్ రాయల్ కాలేజ్ ఆఫ్ ఎగ్జామ్స్ కూడా పాస్ అయ్యాను. నేను ప్రస్తుతం రోబోటిక్ సర్జరీ సేవల్ని హైదరాబాదు మరియు విజయవాడ నగరాల్లో ప్రజలకు అందిస్తూ ఉన్నాను. రోబోటిక్ సర్జరీ వల్ల ఉపయోగాలు ఏంటంటే రోబోటిక్ ఐలో అంటే ఆ విజన్ ఆ దృశ్యం మానవ కంటికి కనిపించేదానికన్నా 8 రెట్లు పెద్దగా ఉంటుంది. రోబోటిక్ పరికరాలు మనిషి రిస్ట్ కన్నా ఎక్కువ మూమెంట్స్ కలిగి ఉంటాయి. ఈ రెండింటి కాంబినేషన్ వల్ల మనం చేసే ఆపరేషను చాలా ప్రెసిషన్తో చేయొచ్చు. సో కాంప్లికేషన్ తగ్గించుకోవచ్చు. ఇది కాక మినిమల్ యాక్సెస్ అంటే చిన్న రంధ్రాల ద్వారా చేస్తాం కాబట్టి పేషెంట్కి గాయం వల్ల వచ్చే నొప్పి ఇన్ఫెక్షన్ రిస్కులు తక్కువ ఉంటాయి. పేషెంటు ఆపరేషన్స్ తొందరగా కోలుకుంటారు. హాస్పిటల్ ఉండే సమయం తక్కువ. ఇంటికి వెళ్ళాక తర్వాత తన వృత్తికి వెళ్ళడానికి పట్టాల్సిన సమయం కూడా చాలా తక్కువగా ఉంటుంది. నేను ఈ వైజాగ్ నగరానికి నాకు ఉన్న సంబంధం ఏంటంటే నా స్వస్థలం వైజాగ్ మా నాన్నగారు స్వర్గీయ జీవిఎస్ఎన్ మూర్తి గారు ఇక్కడ ఆంధ్ర మెడికల్ కాలేజీలోనే మల్టిపుల్ గోల్డ్ మెడల్స్ సంపాదించుకొని ఎంబీబీఎస్ పూర్తి చేశారు. సో ఈ విధంగా నేను వైజాగ్ నగరవాసులకి చుట్టుపక్కల వాళ్ళకి రోబోటిక్ సర్జరీ సేవలు అందించాలనుకుంటున్నాను. ఆ ఉద్దేశంతో ఈరోజు వేద గణేష్ రోబోటిక్ బేరియాట్రిక్ అండ్ గ్యాస్ట్రో సర్జరీ ఇన్స్టిట్యూట్ వాళ్ళ క్లినిక్ని వైజాగ్లో ఇప్పుడు ప్రారంభించాం. రోబోటిక్ సర్జరీలు నేను మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ ఎంవిపి కాలనీ అక్కడ సర్జరీ చేస్తాను. తర్వాత బేరియాట్రిక్ సర్జరీ వల్ల ఉపయోగాలు అది కాస్మెటిక్ సర్జరీ కాదు. దానివల్ల హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. షుగరు బీపీ ఇవన్నీ కూడా బాగా తగ్గుతాయి. కొంతమందికి అసలు మందులు వాడాల్సిన అవసరం ఉండదు. మిగిలిన వారికి మందులు వాడాల్సిన పరిమాణం తగ్గుతుంది. సో ఇది కాస్మెటిక్ సర్జరీ ఒక్కటే కాదు, ఇది దీనివల్ల హెల్త్కి చాలా ఉపయోగాలు ఉంటాయి. అదేవిధంగా రోబోటిక్ సర్జరీ ముందు ముందు బాగా అది ప్రాచుర్యంలోకి వస్తుంది. ఇప్పుడు అది మిగిలిన సర్జరీల కన్నా కొంచెం ఎక్కువ ధర అయినా సరే దానివల్ల ఉండే ఉపయోగాలు అనేకం అవ్వడం వల్ల ముందు ముందు దానివల్ల ఉపయోగాలు ఇంకా అందరికీ బాగా తెలియపరచాలన్న ఉద్దేశంతో ఈ క్లినిక్ మొదలుపెట్టి ఇక్కడ సేవలను అందించడానికి వచ్చి ఉన్నాను. ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండింటిలో రెండు తెలుగు రాష్ట్రాల్లో నేనే యూఎస్యూకేలో ట్రైన్ అయిన ప్రథమ రోబోటిక్ బేరియాట్రిక్ అండ్ గ్యాస్ట్రో సర్జరీ. ఇవి కాక యూకే రాయల్ కాలేజ్ ఆఫ్ ఎగ్జామ్స్ అవి కూడా పాస్ అయ్యాను. మీతో పాటు ఇంకేమైనా డాక్టర్స్ ఉంటారు? ఇప్పుడైతే నేను ఆపరేషన్ చేసేది మహాత్మా గాంధీ
విశాఖ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో గత 100 సంవత్సరాలుగా ఎంతో వైభవంగా జరుపుకునే కొండగుడి పండుగను కోవిడ్ కారణంగా ఈ సంవత్సరం అతి నిరాడంబరంగా నిర్వహిస్తామని ప్రధాన ఉత్సవ కన్వీనర్ సన్నపురెడ్డి తెలిపారు. మేరీమాత పండుగను ఎటువంటి ఆడంబరాలు లేకుండా సాధారణంగా నిర్వహించాలని కావున కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రజలు వచ్చి ప్రార్థనలు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ జోసెఫ్, కోటక్ స్కూల్ ప్రిన్సిపల్ జేఎల్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరము డిసెంబర్ నెల 8వ తారీఖున విశాఖపురి మేరీమాత కొండగుడి రోసెల్ పుణ్యక్షేత్ర వేడుకలు ఈ సంవత్సరము ఉన్నటువంటి ఈ కష్టకాలంలో అతి సాధారణ స్థాయిలో ప్రార్థనలకు మాత్రమే పరిమితం చేస్తూ భక్తులను ఉద్దేశించి సవినయంగా మనవి చేయ విషయం ఏంటంటే, దయచేసి భక్తులు గుంపులు గుంపులుగా పుణ్యక్షేత్రాన్ని దర్శించవద్దు. ఉన్న మన ప్రభుత్వ నియమాలను పాటిస్తూ దూర ప్రాంతానికి వచ్చే భక్తులకు సవినయంగా మనవి చేసేది ఏంటంటే, ఈ సంవత్సరము పండుగ ఆడంబరంగా జరపబడదు. సాధారణ ప్రార్థనలతో వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లతో పుణ్యక్షేత్రము సిద్ధంగా ఉంది. ప్రభుత్వం వారు విధించిన నియమ నిబంధనలను పాటిస్తూ భక్తుల సౌకర్యార్థము ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రేమతో సవినయంగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. భక్తులు కొండ మీదకి వచ్చేటప్పుడు మాస్క్ ధరించి తగిన జాగ్రత్తలతో పుణ్యక్షేత్ర ఆవరణలో ఉండడానికి ప్రయత్నించండి. ఈ సంవత్సరము దూర ప్రాంతం నుంచి భక్తులకు ముందుగానే తెలియజేసి ఉన్నాం, ఈ రోజులలో పుణ్యక్షేత్రానికి రావద్దని. వచ్చిన వారికి ఎటువంటి ఆటంకం లేకుండా దూరాన్ని పాటిస్తూ ప్రార్థనలు, సాధారణ ప్రార్థనలు నిర్వహించారు. గాజువాక 64వ వార్డ్ కొత్త దిప్పపాలెం గ్రామంలో వార్డ్ వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి ధర్మాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సుమారు 11 లక్షలతో వాకింగ్ ట్రాక్, ప్రహారీ గోడ మరియు పలు అభివృద్ధి పనులకు గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి మరియు గాజువాక జోనల్ కమిషనర్ శ్రీధర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర ద్వారా గ్రహించిన సమస్యలన్నింటినీ పరిష్కరించడం జరిగిందని, దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డికి అని అన్నారు. ఈ కార్యక్రమంలో నొల్లి పోలయ్య, కదిరి తాతారావు, భూలోకరాజు, సత్యానందం తాతారావు, గంటిపిల్లె అప్పలస్వామి తదితరులు పాల్గొన్నారు. 20,000 రూపాయలతో కాంపౌండ్ వాల్ అనేది ఈ ఖాళీ ప్లేసుల్లో చాలా అవసరం. ఎంక్రోచ్మెంట్ కాకుండా ఉండనేది ఒకటి. రెండోది బయట భూమిగా కూడా ఉపయోగించుకుంటూ ఉండాలనేది ఒకటి. మనకి యూత్ అందరూ కూడా ఎక్కువ, మీరంతా కూడా ఈ క్రీడా రంగంలోని అనేకమైనటువంటి గేమ్స్కి ప్రాక్టీస్ చేస్తుంటారు. ముఖ్యంగా మీరందరూ కూడా ఇవి ఉపయోగించుకునే విధంగా వాకింగ్ ట్రాక్ను కూడా ఏర్పాటు కార్పొరేషన్ తరఫు నుంచి చేయటం. మిగతా కాలనీలు అంటే వాళ్ళు ఉద్యోగస్తులు కనుక ఆ కాలనీలు సిపిపీ మోడల్లో వాళ్ళు కొంత పెట్టుకుంటే మిగతా కార్పొరేషన్ పెట్టుకోవడం అనేది ఉంటుంది. కానీ ఇలాంట మన గ్రామాలు, రియాలిటేషన్ గ్రామాలు అన్నీ కూడా కంపల్సరిగా ప్రభుత్వంతోనే మేము చేయించి ఏర్పాటు చేస్తాం. దీనికి అవసరమైతే ఎంపీ గారి నిధులను అడిగి దానికి అటాచ్మెంట్ చేసి ఏర్పాటు చేద్దాం. రెండోది మనకి రోడ్లు, డ్రైనేజీలు కూడా బాగా వాళ్ళు వచ్చినప్పుడు వేసిన రోడ్లే ఉన్నాయి, ఆ కాలువలే ఉన్నాయి. అవన్నీ కూడా మరి మేము వచ్చిన తర్వాత దశల వైజ్గా అవన్నీ కూడా రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థని బాగు చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఈ పార్క్కి ప్లేస్లో కూడా మొక్కలు నాటే కార్యక్రమం కూడా చేస్తాం. అన్నీ కూడా పెదగంటేడ యాతపాలెం ఏదైతే కాళీస్వరం 62 సెంట్లు ఉందో దానికి బౌండరీ వర్క్ శంకుస్థాపన చేయడం జరిగింది. ఇక్కడ ఇది ఎక్స్టెండెడ్ ఏరియా, అదేవిధంగా రిహాబిలిటేషన్ కాలనీ. ఈ కాలనీకి ఇక్కడ రిక్రియేషన్ అనేది చాలా అవసరం ఉంది. ఇక్కడ ప్లే గ్రౌండ్ అవసరం ఉంది.
ఇంతకు ముందే ఎమ్మెల్యే గారు వచ్చే ముందు ఇక్కడ శ్రీనివాస్ తో మాట్లాడినప్పుడు చెప్పారు ఆయన పీపీపీ మోడ్ లోనే అన్నమాట ఆయనే కొంత ఫండ్స్ అన్నమాట పెట్టుకొని వస్తా అని చెప్పారు అది సో ఇది మా ఎవరైతే జీఎం సిబ్బంతోని ఆ ఎయిర్పోర్ట్లు త్వరలోనే చేయించుకుంటే ఆ పీపీపీ మోడ్లోనే మేము దీనికి వాకింగ్ ట్రాక్గానే మిగతా ఫెసిలిటీస్ మేము చేసుకుంటాం ఈ ఏదైతే ఇక్కడ రిహాబిలిటేషన్ కాలనీ ఉందో ఇక్కడ ఉంటున్న 1200 హౌసెస్ ఏవైతే ఉన్నాయో ఫ్యామిలీస్ ఎవరవుతున్నారో వాళ్ళకి ఇంకా ఇంకొక పార్క్ హౌస్ ఉంటుంది ఇక్కడ జనాభా ప్రాతిపదికన చూసుకుని ఇంకోటి కావాల్సిన అవసరం ఉంటుంది ఫ్యూచర్లోనే నిధులు లభ్యత బట్టి అటువంటి కార్యక్రమం కూడా జీఎం సిద్ధవంత ప్రజలకు చేపడతామని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఏ విధంగా అయితే సంక్షేమ పథకాలు చేస్తున్నారో గాజువాక నియోజకవర్గంలో మా శాసనసభ్యులు నాగిరెడ్డి గారు కూడా అభివృద్ధిని అదే విధంగా పరిగెట్టిస్తున్నారు. మనం చూస్తున్నాం మన వార్డులో ఇది 6 వరకు గడిచిన కాలంలో మన గ్రామాలన్నీ కూడా అభివృద్ధికి నోచుకోనని పరిస్థితి మనందరం చూసాం. నాగిరెడ్డి గారు ఎమ్మెల్యేగా అయిన తర్వాత రోడ్లు డ్రైన్లే కాకుండా ఏదైతే యువత పెద్దవాళ్ళు ఈ వ్యాయామం చేసుకోవడానికి వాకింగ్ చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారో దాన్ని దృష్టిలో పెట్టుకొని పెద్దల నాగిరెడ్డి గారు ఇలాంటి ప్రభుత్వ స్థలాల్లో కాంపౌండ్ వాళ్ళు వాకింగ్ ట్రాకు యువత వ్యాయామం చేసుకోవడానికి అన్నీ కూడా వసతులు కల్పించడానికి శ్రద్ధ తీసుకొని నేనున్న టైంలో ఈ నియోజకవర్గంలో ఎటువంటి సమస్య తలెత్తకూడదు అన్నీ కూడా దశలవారీగా చేశానని పేరు సంపాదించుకోవాలి సుస్థిరమైన స్థానం పేదవాళ్ళ గుండెలో సంపాదించాలని పెద్దల నాగిరెడ్డి గారు కంకణం కట్టుకొని ఇంతటి కరోనా మహమ్మారి ఉన్నప్పటికీ కూడా ప్రజల మధ్యలో మమేకమై ఆయన ఆయన కుమారులు చేస్తున్న అభివృద్ధిని మనందరం చూస్తున్నాం. రానున్న రోజుల్లో మీరందరూ కూడా నాగిరెడ్డి గారి అడుగుజాడల్లో నడిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వచ్చే విధంగా కంకణ బద్దలు ఉండాలని మీ ద్వారా తెలియపరుస్తున్నాను. విజయనగరం జిల్లా పార్వతీపురం మండలంలో రోడ్లు చాలా అధ్వానంగా ఉండడంతో గొంతులు పడ్డ రోడ్లను మరమ్మతులు చేపట్టాలంటూ స్థానిక బీజేపీ నాయకులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోడ్లన్నీ గొంతుల కారణంగా దారుణంగా తయారయ్యాయని నిత్యం ప్రయాణిస్తున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అనంతరం ఆర్టీసీ కాంప్లెక్స్ కూడలి వద్ద మానవహారం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అధికారులు స్పందించి తక్షణమే రోడ్డు మరమ్మతులు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో ద్వారపరెడ్డి రామ్మోహన్ రావు, ద్వారపరెడ్డి శ్రీనివాస్, సురగాల ఉమామహేశ్వరరావు, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రం పరిస్థితి రోడ్ల విషయంలో దారుణంగా ఉంది. ప్రజలు ప్రాణాలు అత్యధికంగా పెట్టుకుని ప్రయాణాలు చేస్తున్నారు. దానికి ఉదాహరణ నిన్న రాత్రి అసెంబ్లీ అయిన తర్వాత ఒక్కరు కూడా రాత్రి ప్రయాణం చేయకుండా వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు తీసుకున్నారు. ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు పగలు ప్రయాణం చేసి ఇంటికి చేరదాం లేకపోతే ఇంటికి వెళ్ళే పరిస్థితి లేదని. కానీ సామాన్య ప్రజలు రోజుకి మన భారత ప్రవేశ 10 యాక్సిడెంట్లు అవుతున్నాయి. యాక్సిడెంట్ అంటే చిన్నవి కాదు, మెడలు ఇరిగిపోవడం, నడుములు ఇరిగిపోవడం, ప్రాణాలు పోవడం. ఈ దృష్టిని చూసి మేము భారతీపురంలోనే ఈ యాజిటేషన్ మొదలు పెడదామనుకుంటే భగవంతుని దయ వల్ల మా పార్టీ పెద్దలందరూ కూడా ఆంధ్ర రాష్ట్ర దుస్థితి ఆలోచించి ఈరోజు రోడ్లు దిగ్బంధం చేసి ఈ రాష్ట్ర పరిస్థితి మన ముఖ్యమంత్రి గారికి తెలియపరచడం మా ఒక ఉద్దేశం. మీరు అన్ని కార్యక్రమాలు ఆపేయండి. ప్రజలు అంటున్నారు మాకేమవుతుంది, మాకు రోడ్లు ఇవ్వండి అని. రోడ్లు చాలా ముఖ్యం. అంబులెన్స్లు వచ్చే పరిస్థితి లేదు, ప్రయాణం చేసే పరిస్థితి లేదు, నడుములు ఇరిగిపోతున్నాయి. ప్రజలు ఏమి వద్దు, మాకు రోడ్లు ఎమర్జెన్సీగా ఇవ్వండి అని చెప్తున్నారు. ఈరోజు రోడ్ల దుస్థితి చూసి సీఎం రిజైన్ చేయాలి. అసలు ఏ పరిస్థితి అయినా సరే ఈ రాష్ట్రాన్ని రప్పించి ప్రజలు విసిగిపోయి ఉన్నారు. ఎలక్షన్ అంటూ వస్తే భారతీయ జనతా పార్టీ గెలిపించుకుంటారు. ఆ గెలిపించుకోవడం ద్వారా ఈ రాష్ట్రం సర్వతో ముఖాభివృద్ధి అవుతుందని చెప్తూ ప్రజలకి పెట్టిన ఇబ్బందికి మీరు క్షమించమని కోరుతూ మీకోసం మన రోడ్ల కోసం ఈ దిగ్బంధం చేస్తున్నాం. ఈ కార్యక్రమం అనేది ప్రజలందరి కోసం చేస్తున్నామని చెప్తూ మాకు అవకాశం ఇచ్చిన మా పెద్దలందరికీ నమస్కారం చెప్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రోడ్లు మరమ్మతులు చేపట్టాలంటూ బీజేపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం.
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే నాగిరెడ్డి వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి కనిపించడం లేదని బీజేపీ నేతల మండిపాటు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ బులెటిన్లో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం